సో ఇప్పుడు జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే జొన్న పిండి తీసుకోండి. ఇదైతే నేనైతే న్యాచురల్ది పట్టించిన జొన్న పిండి తీసుకున్నాను. షాప్స్లో దొరికేవి నాకు తెలిసి వేరే పిండి కానీ ఏదైనా మిక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నార్మల్ చపాతీస్ ఎట్లా చేస్తారో కొన్నిటి దగ్గర అట్లే వస్తుంది, కానీ మరి అంత నార్మల్ చపాతీ అంత ఎగ్జాక్ట్గా అయితే జొన్న రొట్టె ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇదైతే నేను న్యాచురల్దే తీసుకున్నా, మీరు కూడా అదే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, వాటర్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని, గోరువెచ్చేదైనా పర్వాలేదు, ఇంకొంచెం వేడిగున్నా పర్వాలేదు, ఆ వాటర్తో పిండి అయితే కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని, వేడి నీళ్ళలో సాల్ట్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మీకు జొన్న రొట్టె అనేది అంత బాగా వస్తుంది. సో వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి పిండిని. ఒక 5 to 10 minutes అయితే మంచి కలుపుకోండి. ఎక్కువ లూజ్ అయితే కలుపుకోకండి. ఎక్కువ లూజ్ కలుపుకుంటే ఏమంటారు, రొట్టె అనేది రాదు, ప్లస్ తీయడానికి కూడా విరిగిపోతుంటుంది. లూజ్ కలుపుకోవద్దు, మరీ టైట్ కలుపుకోవద్దు. మీడియంగా చూసుకొని కొంచెం పిండి యాడ్ చేసుకుంటా కలుపుకోండి. లూజ్ అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకోవడం అట్లా. సో మంచిగా ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది అన్నమాట రొట్టె, కలుపుకోవడంలోనే ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధానంలో బాగా కలుపుకోండి. ఆయన కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 minutes పక్కకు పెట్టేసేయండి, నానాలి పిండి. సో జొన్నల్లో కూడా వెరైటీస్ ఉంటాయంట, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. పచ్చ జొన్నలు, ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నలు. సో అన్నీ కూడా మంచివే. అండ్ అన్నీ కూడా ప్రాసెస్ అయితే సేమే. రొట్టె అయితే సేమ్ విధానంలో చేయాలి, సేమ్ విధానంలో ఉంటుంది. బట్ దీంట్లో రకాలు ఉంటాయి అన్నమాట, ఎవరికి ఏది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ కొంతమందికి డైరెక్ట్గా ఇది తినడం ఇష్టం లేని వాళ్ళు దీంట్లో ఏదైనా వేరే గోధుమ పిండి కానీ ఇంకేదైనా పిండి మిక్స్ చేసి, రాగి పిండి కానీ ఇలాంటివి మిక్స్ చేసుకొని కూడా చపాతీలాగా చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇది ఒక్కటే మాకు నచ్చదు అనుకునేవాళ్ళు, కానీ డైరెక్ట్ ఇది ఒక్కటి తింటేనే, అంటే డైరెక్ట్ ఈ పిండితోనే చేసుకుంటేనే హెల్త్ కూడా మంచిది. సో ఇదే చేయడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడైతే నేను ఇందులో చూపిస్తున్న అయితే తెల్ల జొన్నలు, వైట్ కలర్వి. సో మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పక్కకు పెట్టిన తర్వాత ఒక వెట్ క్లాత్ అనేది వేసి పెట్టండి, క్లాత్ కప్పేసి పెట్టండి. ఎందుకంటే పిండి అనేది సాఫ్ట్నెస్ అట్లనే ఉంటుందంట, అది డ్రై అయిపోయి ఉండదు, సాఫ్ట్గానే ఉంటుంది అన్నమాట ఆ పిండి క్లాత్ అనేది కప్పుకుంటే. సో మొత్తం బాగా కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత క్లాత్ అనేది కప్పుకోండి దాని మీద. చూసారు కదా, కలిపేసుకున్నాం. ఇలా టచ్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి, అంతవరకు అంత సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. సో సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. దాని మీద కావాలంటే క్లాత్ కప్పుకోండి, అది అంతే సాఫ్ట్గా అంతే మంచిగా ఉండడానికి. లేదంటే ఒక మూత ఒక్కటి పెట్టేసుకోండి చాలు. దీన్ని ఒక 10 to 15 minutes అయితే వదిలేయండి పక్కకి. 10 to 15 నిమిషాల వరకు పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు తీసి రొట్టె అనేది ఒత్తుకోండి, రొట్టె చేసుకోండి. నేను చూపిస్తాను అది కూడా. అండ్ ఇది రొట్టె కోసం పొడి పిండి పక్కకు తీసి పెట్టేసుకోండి. పొడి పిండి అంటే మనం రొట్టెకి వాడతాం కదా, చల్లుకుంటూనే చేస్తాం కదా, దానికోసం తీసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే మా అమ్మ క్లాత్ కప్పేసి పెట్టేసింది, ఎందుకంటే కొంచెం మేము ఒక 15 to 20 minutes పక్కన పెట్టినాం. సో చూసారా, క్లాత్ తీసిన తర్వాత కూడా సాఫ్ట్నెస్ అట్లనే ఉంది, అందుకని పెట్టింది. సో ఇప్పుడు రొట్టె చేసుకునే విధానం చూసేద్దాం. అండ్ ఒక నిమిషం. సో ఫస్ట్ అట్లా బాల్ ఎక్కువ పిండి తీసుకోండి, చాలా పెద్దగా వస్తాయి కదా, అంటే మీ చేసే పీట, చపాతీ చేసే పీట ఎంత ఉంటే అంత. నార్మల్గా అయితే పెద్దగానే చేస్తారు ఇవి. సో రాని వాళ్ళైతే, అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం స్లోగా చూసుకుంటా చిన్నగా చేసుకోవచ్చు, మరీ పెద్దగంటే మనకు రాదు కాబట్టి చిన్నగా. ఇప్పుడు నేను కూడా ఇది చేసేటప్పుడు చూసి లాస్ట్లో ఒకటైతే ట్రై చేశాను, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తూ ఉంటే చూడడం నేను ఫస్ట్ టైం.
అయినా సరే నేను ఒకటి ట్రై చేశాను, ట్రై చేయడంలో తప్పులేదు కదా, అండ్ బాగానే వచ్చింది. కాకపోతే అంత పెద్దగా రాకపోయినా చిన్న సైజులో చేసుకున్నాం. మీరైనా అంతే చిన్నగా కొంచెం పల్సగా చేసుకోండి, ఎందుకంటే మనకు ఫస్ట్ టైం కదా, అండ్ నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. సో అప్పుడు ఈ జనరేషన్ వాళ్ళంటే డైలీ చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది. సో మనం అలా చేతితో తీస్తుంటే అది విరిగిపోతూ ఉంటుంది. చపాతీ రొట్టె చపాతీ పిండిలా రాదు, ఇది టచ్ చేస్తేనే బ్రేక్స్ అవుతుంటాయి సైడ్స్కి. సో కొంచెం జాగ్రత్తగా ఆ సైడ్స్ క్రాక్స్ లాగా వస్తాయి, వాటిని కవర్ చేసుకుంటూ ఇంకొక చేతితోటి ఆ సైడ్స్కి వచ్చే క్రాక్స్ని కవర్ చేసుకుంటూ ఇంకొక చేతితో ఒత్తుకుంటూ ఆ పొడిపిండి చల్లుకుంటూ చేసుకుంటూ ఉండాలి. దాన్ని సైడ్స్కి కవర్ చేయడానికి ఒక చిన్న ట్రిక్ అనేది మనం తెలుసుకుంటే ఈజీ అండి చేయడం, లేదంటే కొంచెం హార్డ్. దాన్ని తీయడము, దాన్ని ప్రెస్ చేయడము, ఆ ట్రిక్స్ చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా, అవి తెలుసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏం లేదు. సో చూసారా అక్కడ సైడ్స్కి క్రాక్స్ వస్తున్నాయి, దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ ఒత్తుతూనే ఉంది. సో చేసేసింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పెంక పైన వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన వాటర్ అద్దుకోవాలి ఒక క్లాత్తో. వాటర్ క్లాత్ నీళ్ళల్లో ఒక క్లాత్ని ముంచి ఆ చపాతి రొట్టెకి మొత్తం తడి చేసుకోవాలి, రుద్దుకోవాలన్నమాట. అప్పుడు బాగా ఉడుకుతుందంట ఈ రొట్టె అనేది. సో ఉడికేసి మంచిగా అవుతుంది, వాటర్ అనేది మంచిగానే రుద్దుకోవాలి. క్లాత్తోనే రుద్దుకోండి, డైరెక్ట్గా పోయకూడదు. సో అది మనకి వెళ్ళే ఏమంటారు అంటుకోకుండా ఉందా లేదా చూసుకొని దాన్ని తిప్పేసుకోవాలి. కొంచెం సన్నగానే చేసుకోండి రొట్టెని, ఎక్కువ లావు చేసుకుంటే కూడా అది ఉడకదంట. సో చూసారా కొంచెం పొంగుతుంది, లైట్గా పొంగుతుంది. సో అంతా మనం పిండి మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అది లావుగా అయితే చేసుకోవద్దు, కొంచెం పలచగానే ఒత్తుకోవాలి, అప్పుడే అది బాగా ఉడుకుతుంది అండ్ మన డైజెషన్ కూడా మనకు కరెక్ట్గా అయిపోతుంది. సో ఈ మాత్రం కాలింది, చూసారు కదా మంచిగా పొంగింది కదా రొట్టె, అంటే పర్ఫెక్ట్గా అయినట్టు. సో ఇంకొంచెం ఇంతవరకు కాలితే చాలు, ఇంతకంటే ఎక్కువ కాల్చుకోని అవసరం లేదు. సో ఇప్పుడు వీటిని తీసుకొని ఒక క్లాత్ వేసుకొని ఒక ఏమంటారు డిష్లా కాకుండా ఇట్లా గుళ్ళలో అంటారు కదా, అట్లాంటి వాటిలలో తీసుకోవడం బెస్ట్. అవి లేకపోతే నార్మల్ గిన్నెలలో తీసుకొని. సో జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి, దీన్ని మీరు ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు, నాన్ వెజ్ ఆర్ వెజ్. సో ఇంతే అండి టేస్టీ హెల్దీ అండ్ జొన్న రొట్టెలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.